హాయ్ అండి, నేను మీ అనుపమాని. ఇవాళ ఇంకొక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఇవాళ మేము శివ విష్ణు టెంపుల్కి వెళ్తున్నామండి. అది మేరీల్యాండ్లో ఉంది, మా ఇంటి నుంచి 1.5 అవర్ పడుతుందండి. సో మేము స్టార్ట్ అయ్యాము, చూడండి. ఇక్కడ ఏంటంటే హైవే ఎక్కామండి. ఇది హైవే నుంచి అయితే కొంచెం తక్కువ టైం పడుతుంది అనేసి ఇవాళ హైవే ట్రై చేసామండి. చూడండి ఎంత క్లియర్గా ఉందో. అఖిలేమో పడుకున్నాడండి, ఇంకా అలాగే వెళ్తూ ఉన్నాము. చాలాసేపు పట్టిందండి డ్రైవ్ అయితే. వచ్చేసామండి టెంపుల్కి. యాక్చువల్లీ అయితే మేము ఈ టెంపుల్కి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే రావాల్సిందండి, బట్ అప్పుడు ఇంకా కరోనా వచ్చేసింది. సో ఇంకా ఏ టెంపుల్స్కి ఇంకా వెళ్ళలేదండి, ఏ బయట తిరగడానికి ఎక్కడికి వెళ్ళలేదు అన్నమాట ఇంకా అప్పటి నుంచి. సో ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది కదండి సిచ్యువేషన్. సో అందుకే ఎలా అయినా వెళ్ళాలి ఈ టెంపుల్కి అని వచ్చేసామండి. ఇక్కడ ఏంటంటే కార్ పార్క్ చేసుకుని ఇంకా లోపలికి వెళ్తున్నామండి. ఇంకా లోపలికి వెళ్తున్నామండి. ఇదిగోండి ఇది గోపురం, అండ్ చూడండి ఇదేమో ఓ పక్కన బెంచెస్ అవి వేసున్నాయి కదండి. అక్కడ ఏంటంటే చాలామంది కూర్చుని ప్రసాదాలు అవి తిన్నారు వచ్చేటప్పుడు చూసామన్నమాట. సో ఇక్కడ స్టార్టింగ్ అండి, లెఫ్ట్ సైడ్లో ఏమో చెప్పులు పెట్టుకునేది ఉంది, అండ్ ముందుకెళ్తే అక్కడ ఫస్ట్ ఇద్దరు దేవుళ్ళు ఉన్నారండి. దాని తర్వాత ఇదేమో ఇక్కడ జాకెట్స్ అవి పెట్టుకోవడానికి హ్యాంగర్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే చిన్న సిట్అవుట్లా ఉంది మాట, అందరూ ఎవరైనా వచ్చిన వాళ్ళు కూర్చుంటున్నారు. ఫస్ట్ వెళ్ళంగానే టెంపరేచర్ చెక్ చేస్తున్నారు, ఇది టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. అండ్ అక్కడేమో ప్రసాదాలు అమ్ముతున్నారండి, అందరు లైన్లో నుంచి తింటున్నారు. ఇక్కడేమో కాలు కడుక్కోవడానికి ఒక చిన్న ట్యాప్ ఉందండి. అండ్ నెక్స్ట్ ఇదిగోండి అఖిల్కి టెంపరేచర్ చూశారు, చూసేసి ఇంకా లోపలికి వెళ్ళామండి. లోపలికి ఇంకా అక్కడ ఎంట్రన్స్ అని ఉందండి, ఆ ఎంట్రన్స్లోకి వెళ్ళామన్నమాట. ఎంట్రన్స్ అని ఉంది కదండి, దీంట్లో నుంచి ఇంకా పైకి స్టెప్స్ ఉన్నాయండి, ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాము. పైకి రాగానే ఫస్ట్ ఇది మనకి ఇది కనిపిస్తుందండి, ఇలా ఒక పెద్ద హాల్ లాగా. ఇక్కడ ఏంటంటే అందరూ కూర్చోవచ్చు, అండ్ చాలా బాగుంది. చిన్న ఆఫీస్ రూమ్లా కూడా చిన్న టేబుల్ అది ఉంది, అక్కడ ఏవో బుక్స్ అవి కూడా అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ ఏవో విగ్రహాలు అవి పెట్టున్నాయి. ఇంకా లోపలికైతే గుళ్ళో దేవుళ్ళ లోపల ఇదిగోండి ఇదంతా లోపల, బట్ కెమెరా అయితే అలౌడ్ లేదండి, అందుకే నేను ఎక్కువ దేవుళ్ళవి వీడియో తీయలేదు. సో ఇదేమో లోపల దేవుళ్ళని దర్శనం చేసుకున్నాక బయటికి వచ్చిన తర్వాత సేమ్ ఇందాక మనం ఫస్ట్ చూసాం కదండి ఎంట్రీ అవ్వంగానే ఒక హాల్, ఆ హాల్ అండి. సో ఈ పక్కన చూసారా సీడీస్ అవి కూడా అమ్ముతున్నారు, అన్ని రకాల దేవుడి పుస్తకాలు సీడీస్.
అన్నీ ఉన్నాయండి. అక్కడ జరిగేవి అన్నీ నోటీస్ బోర్డులో పెట్టారన్నమాట, అంటే ఏంటేంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవి అని. ఇంకా సరే, దాని తర్వాత మేము కిందకు వచ్చామండి. అక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారు, సాంబారు, టామరిట్ రైస్, లెమన్ రైస్, లస్సీ అండ్ రవ్వ కేసరి, లడ్డూలు అన్నీ అమ్ముతున్నారండి. అన్నీ $4-5 ఉన్నాయండి అంతే. సరే, ఇంకా మేము కూడా లైన్లో నుంచున్నామండి. నుంచుని ఈ ఏవో కొన్ని ప్రసాదాలు తీసుకున్నామండి, పులిహోర ఇంకా సాంబార్ రైస్ తీసుకున్నాము. ఆ పక్కనే ఫుడ్ సెక్షన్ అండి, లోపలే వండుతున్నారు, వాలంటీర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళేమో డబ్బాల్లో అది ప్యాక్ చేస్తున్నారు. అండ్ టీ ఉంది, ఇదిగోండి మురుకులు, ఇవన్నీ డబ్బాల్లో పెట్టున్నాయి కదండి, ఇవన్నీ ప్రసాదాలు, మనం కొనుక్కోవాలి. అది కొనుక్కుని మేము బయటికి వచ్చేసామండి. ఇక్కడేమో ఆ గోపురం దగ్గర అందరూ ఫొటోస్ దిగుతున్నారన్నమాట. అండ్ ఆ పక్కనే టేబుల్స్ ఉన్నాయి కదండి, కొంతమంది ప్రసాదం తింటున్నారు టేబుల్స్ దగ్గర. అండ్ అందరు ఫొటోస్ తీసుకుంటూ అటు ఇటు కొంచెం వ్యూ అది ఎంజాయ్ చేసామండి. దాని తర్వాత అందరు ఏం చేశారంటే, ఇలా కార్ పార్క్ చేసుకున్నాయి కదండి, వెనకాల డిక్కీ ఓపెన్ చేసుకుని ఎవరు ప్రసాదాలు వాళ్ళు తింటూ వాళ్ళ ఫ్యామిలీతో నుంచున్నారన్నమాట. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా, అలా వచ్చినారు. ఇంకా దాని తర్వాత మళ్ళీ మేము బయలుదేరి ఇంక ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేస్తున్నామన్నమాట, అదిగుండి వస్తున్నాము. ఇంటికి వచ్చేసాక మా హస్బెండ్కి బాగా హెడ్ఏక్ వచ్చిందండి, అంటే కంటిన్యూస్గా డ్రైవింగ్ చేయడం వల్ల కళ్ళవి బాగా లాగాయి, చాలా అన్ఈజీగా ఫీల్ అయ్యారు. అంటే మేము ఎప్పుడూ లాంగ్ డ్రైవ్స్ అది ఎక్కువ వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం అన్నమాట, ఇలా 1.5 అవర్ నియర్లీ 2 అవర్స్ డ్రైవ్ చేయడం, అందుకే మైట్ బి అలా అనిపించింది. ఇదేనండి. తర్వాత మేము ఇంకా డ్రైవింగ్ ఇంటి దగ్గరలోకి వచ్చామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత, ఇంటి దగ్గరలోకి వచ్చిన తర్వాత కొంచెం టీ తాగి రిఫ్రెష్ అవుదామనేసి ఇక్కడ ఒక ఇండియన్ బేకరీ ఉంది, కంట్రీ ఓవెన్ అనేసి. సో అక్కడ ఏంటంటే మనకి అంత టీ అవి కొంచెం బేకరీ స్టఫ్ అన్నీ దొరుకుతాయండి. సో అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు. అక్కడికి వెళ్ళి సరే అయితే మీకు కూడా ఒకసారి ఆ బేకరీ చూపిస్తానండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఆ బేకరీ, ఎప్పుడైనా బోర్ కొడితే అక్కడికి వెళ్తామండి. ఎందుకంటే ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న ఒక బేకరీ అంటే అదేమాట, సో అందరు ఇండియన్స్ వస్తారన్నమాట అక్కడికి. సో బాగా లైవ్లీ ఉంటుంది ఆ ప్లేస్, ఎస్పెషల్లీ సమ్మర్స్లో బాగుంటుంది అన్నమాట. ఇది ఉండండి, ఇదే బేకరీ కంట్రీ ఓవెన్. ఇక్కడ కేక్స్ అయితే చాలా బాగుంటాయండి, సేమ్ ఇండియాలో తిన్నట్టే ఉంటాయి కేక్స్, అంత బాగుంటాయి. సో లోపలికి వెళ్తున్నాను చూడండి, ఇదిగోండి కప్ కేక్స్ అని రాసింది ఎంట్రీ. అక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు ఆ బెంచెస్ ఉన్నాయి, సమ్మర్లో అయితే అవి ఫుల్ ఫిల్ అయిపోతాయండి, అందరూ వచ్చి అక్కడ కొంచెం స్నాక్స్ అవి తిని మంచిగా రిఫ్రెష్ అవుతారు. ఇది మా ఎదురుగుండి ఉన్నది క్లాక్ టవర్ అండి. సరే ఇంకా ఇంటికి వచ్చేస్తున్నామండి. ఇది మా ఇంటి దగ్గర సిగ్నల్ పడింది, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదండి అవే మా అపార్ట్మెంట్స్. ఎదురుగుండే కనిపిస్తుంది కదండి అది మా కమ్యూనిటీ పార్క్. ఇంకా ముందుకు వచ్చేసామండి, మా ఇంటికి వచ్చేసాము.
అదిగోనండి, ముందర వస్తోంది చూసారా. లెఫ్ట్ సైడ్లో అదే మా ఇల్లు, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉందండి. ఇదిగోండి వచ్చేసాము. ఎగ్జాక్ట్ మా ఇంటి ముందరే ఆపామన్నమాట కారు. అదండి ఫొటోస్ అటాచ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. హోప్ సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. టెంపుల్ చాలా బాగుంది, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.